భీమవరం మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాను చైర్పర్సన్ రామతీర్థ మాధవి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలమే నేటి స్వాతంత్ర దినమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రజలకి, విద్యార్థులకి, ఆయకులకి, ప్రజాప్రతినిధులకి, అందరు కూడా యువతకి అందరు కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏ భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, ఈ కులం ఏదైనా, మతం ఏదైనా, అందరం కలిసికట్టుగా జరుపుకునే పండుగ ఒకటి జనవరి 26, రెండవది. ఈరోజు మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నాము. మరి వారి అడుగు జాడలు మరి అక్క 2 రోజులే కాకుండా మరి ప్రతిరోజు వారి యొక్క సమర స్వాతంత్ర సమయ యోధులను గుర్తుంచుకునే విధంగా ఒక స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రతి ఒక్కరికి ఒక సమైక్యత భావంతో పెంపొందించాలని ఒక అవలంబించే విధానాన్ని ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం. మరి ప్రతిరోజు కూడా మరి జాతీయ గీతాలాపన 1 సెకన్ల పాటు మరి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వాళ్ళక్కనే దయచేసి ఎక్కడ వాళ్ళక్కనే 1 సెకన్ల పాటు మరి మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కోసం మరి ఒక నిమిషం కేటాయించి మరి విద్యార్థి సంఘాలైతేనేమి, వ్యాపార సంఘాలైతేనేమి, వివిధ ప్రజాప్రతినిధులైతేనేమి, నాయకులైతేనేమి ఎక్కడ వాళ్ళక్కడ జాతీయ గీతాలాపన కోసం కేటాయించే సందర్భంగా కోరుకుంటున్నాను. మరి ఈ విధంగానే మరి ఒక వినూత్న ఆలోచనతో మరి ముందుకు సాగుతున్నటువంటి మా మున్సిపల్ పాలకవర్గానికి మరొకసారి ధన్యవాదాలు వేసుకుంటూ మరొకసారి కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము.